रियासती वजीरे ट्रांसपोर्ट पूनम प्रभाकर ने वज़ीर-ए-आज़म नरेंद्र मोदी पर शदीद तनकीद की। उन्होंने आज मंगल को मीडिया से बात करते हुए सवाल किया कि मुल्क के तमाम तबकात की नुमाइंदगी करने वाले वज़ीर-ए-आज़म नरेंद्र मोदी का मनमर्जी बात करना कहां तक सही है। उन्होंने कहा कि वज़ीर-ए-आज़म मोदी की जानिब से यह कहना कि कांग्रेस इख्तदार में आने पर मुसलमानों में जायदादें तकसीम करेगी बहुत गलत और नाकाबिल कबूल है। उन्होंने मोदी से सवाल किया कि उन्होंने अपने 10 साल दौर में हिंदुओं को क्या फ़ायदा पहुंचाया है। पूनम प्रभाकर ने कहा कि कांग्रेस ने तमाम बिरादरियों की तरक्की के लिए काम किया है और इस लोकसभा इंतखाबात में आवाम आमरियत के खिलाफ फैसला करने जा रहे हैं। यही वजह है कि इंतखाबात के पहले मरहले की पोलिंग के बाद पीएम मोदी को अपनी रीढ़ की हड्डी में हलचल महसूस होने लगी है। अब तो भी मोदी को इस तरह की तनखीद करने से गुरेज करना चाहिए। मोदी दश एन पूर्ति कागा नरेंद्र मोदी गार की भय पटकोनी 10 संवत्सर प्रधानमंत्री चेसिन व्यक्ति భారత దేశానికి ఏం చెప్పిండో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈ రోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితిలో ఉంది। ఎలా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకు ఇస్తారని నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే 85% హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ప్రధానమంత్రి ఏ హిందువుల కొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసినో చెప్పు నాయన అని అడుగుతా ఉన్నాం। మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజారిటీ ఉన్న హిందువుల ఓట్లు అడగండి ఒక్కసారి। ఈ రోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంపదించి పెట్టకుండా దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దో అనేటువంటి ఒక ఆలోచనతోటి ఉన్నాడు। ఇలా మేము అడుగుతాం, ఈ 10 సంవత్సరాల ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని అంబానీకి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చినవా అని అడుగుతా ఉన్నాం। మొదటి దశ కాగానే ఓటమి భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి ఇలా కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం మా మానిఫెస్టో చూడగానే లాగులు దడిసి ఇలా ఇది ముస్లిం లీగ్ మానిఫెస్టో అంటారు। అరే పాంచి న్యాయ పేరు మీద దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరినీ ఎవరెంతో వారికి అంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో ఇలా అడుగుతా ఉన్నాం। దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో టీఆర్ఏ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లు అడుగుమంటా ఉన్నాం। తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరిచి దొంగదారిని తెచ్చుకున్నారు తెలంగాణ దేశద్రోహుల కింద లెక్కబెట్టినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఈ తెలంగాణ రక్తమున ఏ బిడ్డనన్న ఓటేయాలని అడుగుతున్నాను। 10 సంవత్సరాల ఒక విభజన హామీ అమలు చేయాలి, 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టును ఆర్డినెన్స్ ద్వారా ఎత్తుకపోయిన మీరు తెలంగాణ ద్రోహులు, ఇలా అడుగుతా ఉన్నాం। ఇలా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు అసలు నిన్న అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణతో తీసేసిరా లేదో ఒక్కసారి చెప్పమని అడుగుతాను। ఈ 5 సంవత్సరాల కాలం లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాత్రూములు కట్టినమా అక్షింతలు వంచినమా ఈజీఎస్ కార్యక్రమం తెచ్చినమా కాదు, ప్రజలకు చిరస్థాయిగా ఉండే ఒక విద్యా సంస్థ ఒక వైద్య సంస్థ ఉపాధి కలిగే ఒక పరిశ్రమ తీసుకురాగలను అని అడుగుతా ఉన్నాం। టోమ్ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరీ టు 9th క్లాస్। ఫస్ట్ 50 స్టూడెంట్స్ అడ్మిషన్ ఫ్రీ। बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं। जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है।
अभी अपने बच्चों का एडमिशन करवाएं। टॉम इंटरनेशनल स्कूल, बी साइड अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद। कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784।